సామాన్ అందుకోరా అలా చూస్తాడన్న మొఖాన త్వరగా అది ఇదో చేపలు చూసావా అలా కోసాను సన్నగా పొడవుగా కోసాను చూసావులే బోన్లెస్ బోన్లెస్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఈ గిన్నెలో కారం వాము వెల్లుల్లి ఇదిగో పచ్చి పసుపు కొమ్ములు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగో చింతపండు నానబెట్టిన చింతపండు అయితే కొంచెం ఉప్పు వేయమ్మా అందులో ఇది అక్కడ పెట్టి ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి బాగా పేస్ట్ చేసి తీసుకురా పేస్ట్ కోసం ఇది అంతనే లేకపోతే ఏంటి మరేటోడువే ఏంట్రా హుషారుగా వెళ్ళు ఏం హుషారు భయ పిక్ రాద్దాం అంటే నువ్వేమో అదే పిక్ రాద్దు కానీ అదే ఆ పిక్ తీసి తీసుకురా అబ్బాయి దా తయారు చేసుకొచ్చాను ఇప్పుడు ఏం చేయాలి పేస్ట్ దానికి రాయాలి బ్రష్ తేయలేదు బ్రష్ తేయలేదు ఆ పేస్ట్ కాదురా నాయన నువ్వు తెచ్చిన పేస్ట్ ఈ చేప ముక్కలకి బాగా అంటుకోవాలి వేసి కలుపు అయిపోయినాయి ఇది మిరపకాయలు ఇలా విరియాలి విరిస్తే అప్పుడు చెప్తాను నేను ఇదిగో ఇది కూడా అందులో వేసేస్తే ఆ మసాలా దీనికి వండుకుంటుంది దీంట్లో పెట్టనా సరే అయిపోయింది కదా ఇలా చూడు ఇదిగో ఈ పొల్లు ఉంది కదా ఇది ఇలా గుచ్చు ఇప్పుడు చేప తీ చేప మడిచు మడు అలాగా మడిచి అప్పుడు గుచ్చు ఇప్పుడు మళ్ళీ మిర్చి పెట్టు ఇలా అన్నీ చెయ్యాలి చేద్దాం అబ్బాయి అబ్బాయి ఆ పెనం తీసుకో ఇదిలో పెట్టి ఇక్కడ బాగా వేడెక్కిన తర్వాత ఒక 4 స్పూన్లు నూనె ఇప్పుడు అది బాగా వేడెక్కాలరా బాగా వేడెక్కితే అప్పుడు ఏంటంటే ఈ సీకులు అక్కడ పెడతాం కదా నూనెలు ఎగుతాయి దానికి అంటుకోకుండా ఉంటుంది నూనె బాగా వేడెక్కింది కదా బాగానే ఇప్పుడు ఇది అదో కట్టి ఓకే ఇప్పుడు దీని మీద ఆకేసి ఇప్పుడు మూడు తిప్పుతాం ఉడికిన తర్వాత వేగిన తర్వాత తిప్పుతాం మళ్ళీ ఆగి పెడతాం అయిపోద్ది మళ్ళీ ఇంకో మూడు పెట్టారు ఎంతసేపు ఈవైపు 3 నిమిషాలు మళ్ళీ తిప్పితే 3 నిమిషాలు బాబాయ్ 3 నిమిషాలు అయిపోయింది ఓహో ఇటు సైడ్ కూడా అయిపోయింది తీసి ఆ ప్లేట్లు పెట్టు ఒక చిన్న గిన్నెలో కారం వాము వెల్లుల్లి పచ్చి పసుపు కొమ్ములు అల్లం వెల్లుల్లి పేస్టు నానబెట్టిన చింతపండు ఉప్పు వేసి రుబ్బుకోవాలి ఇప్పుడు రుబ్బుకున్న మిశ్రమంలో చేప ముక్కలు బజ్జీ మిర్చి వేసి బాగా పట్టించి వాటిని పుల్లకి గుచ్చుకుని వేడి పెనం పైన 3 నిమిషాలు ఒకవైపు మరో 3 నిమిషాలు మరోవైపు కాల్చుకుంటే పచ్చిమిర్చి చేప సీకులు రెడీ.